తెలంగాణలో మరోసారి పాలిటిక్స్ హీటెక్కాయి. వారాహి యాత్రతో జనసేన వర్సెస్ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో వైసీపీ నేతలకు చెప్పులతో వార్నింగ్ ఇచ్చారు పవన్. కాగా ఇప్పుడు పేరుని నాని రెండు చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కేలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. పవన్ కళ్యాణ్, రెండు చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. రెండు, జాగ్రత్త, మక్కేలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని కెమెరాలని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా. ఏంటి, నీకేం ఊడింది, మన నాకేం ఊడింది? పవన్ కళ్యాణ్, రెండు చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. రెండు, జాగ్రత్త, మక్కలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని కెమెరాలని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా. ఏంటి, నీకేం ఊడింది, మన నాకేం ఊడింది? ఇవన్నీ నేను ఈ మనగాళ్ళు మీసాలు మెలగడాలు తొడగొట్టడాలు ఇవన్నీ సినిమాల్లో కూడా చేయండి. ఇవన్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతాం. సీరియస్ పొలిటికింగ్ చేస్తున్నాం మేము, వెటకారాలు చేయట్లా, మాటలు విసరట్లా. వీఆర్ సో కమిటెడ్, విల్ బ్రింగ్ ది చేంజ్. వీళ్ళతోటి మేము మాటకి ఎదురు చెప్పడం ఏమేం చేయండి. నేను ఒకేసారి చేతులతో చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అప్పుడు మీరు తొడలు కొట్టారా, మీసాలు మెలేసుకుంటారా, మనగా